Hi, this is Shweta. Your name? Prashansa. So, regarding weight loss, this survey is going on. So, nowadays we are seeing many weight loss clinics over in Hyderabad mainly. Okay, coming to the point, like, is treatment better or surgery better for weight loss? I would suggest that whatever the doctor has been consulted you, if it's surgery, if they mention that, go ahead. But for me, I think treatments are better for the weight loss, not the surgeries. చాలా మంది సెలబ్రిటీస్ కూడా మనకి ఇలాంటి వెల్నెస్ సెంటర్స్, కాస్మెటిక్ సెంటర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు నిజంగా తగ్గారు కాబట్టి చేస్తున్నారు. అవి ఎంతవరకు నమ్మచ్చు అంటారు? అంటే 50-50. మీరు మీ ఆహార పద్ధతులు మీరు మార్చుకోకున్నంత వరకు ఈ ఇబ్బంది ఉంటే ఉంటుంది. సో మీ పరంగా ఇప్పుడు ఇలాంటివి నమ్మొచ్చు అంటారా వద్దంటారా? నమ్మాలి. కాకపోతే మీరు మన పద్ధతులు, ఆహార పద్ధతులు పాటించాలా. 7 తాడు తింటే మీరు ఆరోగ్యంగా ఉండరు. సో చాలా మంది బిజీ షెడ్యూల్ వల్ల మనకి ట్రీట్మెంట్స్, సర్జరీస్ ని ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి వెల్నెస్ సెంటర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? వెల్నెస్ సెంటర్స్ అంటే చాలా వస్తున్నాయి మేడం ప్రెసెంట్. ఇప్పుడు చాలా ఉన్నాయి వెల్నెస్ సెంటర్స్, ఫిట్నెస్ సెంటర్స్, అలా చాలా మంది తగ్గుతున్నారు. వెల్నెస్ సెంటర్స్ వల్ల చాలా ఉపయోగం ఉంది మనకి. సో మీకు తెలిసిన సెంటర్స్ ఏమైనా చెప్పగలుగుతారా? సెంటర్స్ అంటే 2-3 ఉన్నాయి. మా ఫ్రెండ్ ఉన్నాడు, కలర్స్ లో జాయిన్ అయ్యాడు. గుడ్ తను 8 kgs దాకా తగ్గాడు, వెయిట్ లెస్ అయ్యాడు. అండ్ ఫుడ్, డైట్ అంటే మెడిసిన్స్ దాని ద్వారా అయితే చేయరంట చెప్పి నాకు యాక్చువల్గా తెలియదు. నేను ఇంతవరకు వెళ్ళలేదు, నేను వెళ్ళాలనుకుంటున్నాను యాక్చువల్గా. సో బేసిక్గా ఈ రోజుల్లో చాలా మంది ట్రీట్మెంట్స్ అండ్ సర్జరీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు బేస్డ్ ఆన్ లైఫ్ స్టైల్ ఆర్ టైమింగ్స్ ఏదో ఒకటి. మీరైతే ఏది బెస్ట్ అంటారు? సర్జరీ జోలికి వెళ్ళకపోవడమే బెటర్ అనేది నా పాయింట్. అండ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకు డైట్ ఇస్తారు, దాన్ని కరెక్ట్గా ఫాలో అయ్యి మనం కూడా కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే జిమ్లోకి వెళ్ళి ఎత్తేయకుండా దాన్ని కరెక్ట్గా ఫాలో అవుతే ఖచ్చితంగా తగ్గుతాం అనేది నా ఉద్దేశం. ఓకే. సో వెల్నెస్ సెంటర్స్ అనేవి మన హైదరాబాద్లో చాలా చూస్తున్నాం మనం ఈ రోజుల్లో. ఇవన్నీ నైట్స్ సెలబ్రిటీస్ కూడా చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. సో అవి ఎంతవరకు నమ్మొచ్చు? అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, దాని బెస్ట్ రిజల్ట్ అయితే నేనే. నమ్మొచ్చు, 100% నమ్మొచ్చు అని చెప్తాను నేను. ఓకే. సో మీరే అంటే లైక్ మీరు అందులో దేంట్లో ఎంచుకున్నారా? ఎందులో సో ఎందులో ట్రీట్మెంట్ చేయించారు? ఎస్, కలర్స్ శ్రీనగర్ కాలనీ బ్రాంచ్లో జాయిన్ అయ్యి. ఓకే. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్? ఇప్పుడు ఇంకా నడుస్తుందా? యా, నడుస్తుంది. నేను స్టార్ట్ చేసింది అరౌండ్ మార్చ్ 12 ఈ 2024 12 అచ్చా. సో ఈ లైక్ ఆల్మోస్ట్ 6-7 అవుతుంది కదా, సో ఈ టైమ్ స్పామ్లో మీరు ఏమైనా వెయిట్ లాస్ అవ్వారా? ఎస్, అఫ్కోర్స్. నేను జాయిన్ అయ్యేటప్పుడు నా ముళ్ళు 121 ఇలా వెళ్ళింది అనమాట. అండ్ ఇప్పుడు 97 అండ్ ఇంకా అవుతా, ఇంకొక 10 kgs ఉంది టార్గెట్, తగ్గుతా. ఏ వెయిట్ లాస్కి వెళ్ళి ట్రీట్మెంట్ బెటరే యా సర్జరీ బెటరే? మేరే హిసాబ్ సే ట్రీట్మెంట్ హీ బెటర్ హై, కాజ్ సర్జరీ కే లియే అభీ ఉత్నా పర్ఫెక్ట్ నీ హై నా హాల్ చాల్ జో భీ హై అభీ ఆగే ఫ్యూచర్ మే బహుత్ జ్యాదా కాన్సిక్వెన్సెస్ హో సక్తే హై ఉస్కే, తో ట్రీట్మెంట్ కే లియే తో హీ బెటర్ హై.